నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో యాంకర్ రవి టోటల్గా ఆ సీన్ మొత్తం కూడా తను చేజిక్కించుకోవాలని బెస్ట్ గా నిరూపించుకోవాలని చాలా ప్రయత్నాలే చేశాడు ముఖ్యంగా కాజల్ అలాగే రవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ అని వాళ్ళలో వాళ్లే కొద్దిగా డిస్కషన్ పెట్టుకుంటారు దానిలో ఆర్జే కాజల్ షణ్ముఖ్ బాగా చేశాడు అని చెప్పడంతో వెంటనే యాంకర్ రవి తను తన గ్రూప్తో కలిసి చేశాడు నేను సింగిల్గా చేశాను సింగిల్గా నాకు ఏ రకమైన బ్యాగేజీ లేకుండా నేను పర్ఫామ్ చేశాను నేను నాకు ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడే అనుకున్నాను ఎవరి సహాయం ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా సింగిల్గానే నేను చేద్దాం అనుకున్నాను అలాగే చేశాను కానీ షణ్ముఖ్ అలా కాదు వాళ్ళ ముగ్గురు కలిసి ఒక లాగా అయిపోయి చేశారు అందుకని వాళ్ళకి ఆ పర్ఫార్మెన్స్ వచ్చింది అంటూ షణ్ముఖ్ చేసిన పర్ఫార్మెన్స్ని రవి యాంకర్ రవి యాక్సెప్ట్ చేయలేదనిపించింది ఎందుకనంటే సాధారణంగా ఇప్పటి వరకు షణ్ముఖ్ కొద్దిగా డల్ గానే ఉన్నాడు కానీ ఈ యొక్క తో మాత్రం సూపర్ హైలైట్గా నిలిచాడు ఎందుకంటే ఒక షణ్ముఖ శాస్త్రి బ్రోకర్ మ్యారేజ్ బ్రోకర్ క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు నిజం చెప్పాలంటే మొత్తం ఉన్న ఇంటి సభ్యులందరిలో కూడా శ్రీరామచంద్ర షణ్ముఖ్ ఇద్దరు కూడా హైలైట్గా నిలిచారు మిగతా కంటెస్టెంట్స్ పర్ఫామ్ చేసినప్పటికీ కూడా షణ్ముఖ్ ది గా నిలిచిందని చెప్పొచ్చు అయితే వీళ్ళిద్దరిది కూడా నిన్నటి ఎపిసోడ్లో కనుక మనం డిస్కషన్ చూసినట్టయితే జస్వంత్ అలాగే ఇద్దరు కూడా యాంకర్ రవి గురించి మాట్లాడుకుంటున్నారు అయితే వీళ్ళిద్దరిని స్టాప్ చేయడం కోసం అలాగే వీళ్ళిద్దరిని డామినేట్ చేయడం కోసం ఆ యాంకర్ రవి చాలా రకాల మాటలు అంటున్నాడని అయితే జస్సీని జెస్సీ షణ్ముఖ్ దగ్గరికి వచ్చి అలా అనగా షణ్ముఖ్ ఏమన్నాడంటే నువ్వు అసలు ఏమి రియాక్ట్ అవ్వకు నీ నీ యాక్షన్ నీ ఓవర్ యాక్షన్ ఏది ఉంటే అది చేసేసే వాళ్ళకి అవతల వాళ్ళకి కోపంతో మండిపోవాలి తప్ప నువ్వు మాత్రం అస్సలు తగ్గకూడదు అంటూ షణ్ముఖ్ జెస్సీకి ఆలోచన ఇచ్చాడు నిజానికి యాంకర్ రవికి కూడా తెలుసు షణ్ముఖ్ చాలా బాగా చేశాడని కానీ తన యాక్షన్ ని గ్రాబ్ చేయడం కోసం తానే హైలైట్ గా నిలవడం కోసం బహుశా టార్గెట్ చేశాడేమో అనిపించింది పైగా బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఏదో చిన్న పిల్లల చాక్లెట్లు దొంగతనం చేసినట్టుగా ఒక చిన్న టాస్క్ ఇవ్వడం జరిగింది అది చాలా అంటే చాలా తక్కువగా అనిపించింది ఏదో సీక్రెట్ టాస్క్ ఇవ్వాలి కెప్టెన్సీ పోటీదారులుగా పెట్టేయాలి అన్నట్టుగా ఉందే తప్ప పెద్దగా దీనిలో గొప్ప విషయం ఏమీ లేదన్నట్టుగా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి